ఆనకాపల్లి పాయకరావుపేటలో ఏనాడు లేని విధంగా నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా కలకత్తా నుండి చెన్నై వరకు తరలిస్తున్న సుమారు 20 టన్నుల పశు మాంసం కంటైనర్ను శనివారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించామని పాయకరావుపేట సీఐ పాల్ని అప్పలరాజు తెలిపారు. ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ కంటైనర్లో తరలిస్తున్న పశు మాంసం సుమారు కేజీ 250కి కొనుగోలు చేసి చెన్నైలో 850 రూపాయలకు విక్రయిస్తున్నారని సమాచారం. దీని విలువ 1,70,00,000 విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే ఈ పశు మాంసాన్ని తరలిస్తున్నారన్నారు. గుడివాడకు చెందిన కంటైనర్ డ్రైవర్ చలపాక శివ లక్ష్మీనారాయణకు అదుపుకి తీసుకున్నామని, క్లీనర్ శ్రీను తప్పించుకున్నారని చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ అప్పలరాజు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ బరండి జోగారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా పాయకరావుపేట జాతీయ రహదారిపై నిత్యం పెద్ద సంఖ్యలో భారీ వాహనాల ద్వారా పశువుల రవాణా కొనసాగుతుందని, ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమ పశువులను రవాణా చేస్తూ కొందరు వ్యక్తులు లక్షలు ఆర్జిస్తున్నారని సమరసత సేవ ఫౌండేషన్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆరోపించారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న పశువుల రవాణాను పోలీసులు నిర్వహించాలని కోరారు. సమరసత సేవ ఫౌండేషన్ పాయకరావుపేట సబ్ డివిజన్ ధర్మ ప్రచార కట్ట వీరబాబు, కన్వీనర్ నీలపు వెంకట్రెడ్డి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కొల్లేపల్లి కామేష్, సకిలేటి వంశీ, దొడ్డి గణేష్, వికాస తరంగిణి, వ్యవస్థాపకులు చిక్కాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆ లారీని చెక్ చేసి చెక్ చేయగా లోపల మాంసం ఉన్నది, మీట్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇది కలకత్తా నుండి చెన్నైకి వెళ్తున్నది. ఇది అప్రాక్సిమేట్లీ 13 టన్నులు ఉంటుంది, 13 టన్నులు ఉంది. దీని మీద ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ వివరాలు మీకు తెలియపరుస్తాను. ఇందులో డ్రైవర్ నదిలో తీసుకున్నాం, క్లెయిమ్ ఒక ఆయన ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీకు తెలియపరుస్తాం. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు ఎంత బాధాకరమైన విషయం అంటే ప్రతి మానవుడు అన్నవాడు ప్రతి వాడు కూడా చూసేసరికి కళ్ళంటి నీళ్ళు వచ్చే దృశ్యాన్ని ఈరోజు మేము ఇక్కడ చూడడం జరిగింది. మా సోదరులు కొంతమంది వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా ఇక్కడ లారీని ఆపడం అనేది జరిగింది. అక్కడ అతి దారుణంగా అతి కిరాతకంగా ఆవుల్ని చంపేసి వాటిని మాంసం ముద్దగా తయారు చేసి వాళ్ళు దారుణంగా పార్సిల్ చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. అది భవిష్యత్ కాలంలో ఆవులు ఎంత అవసరం మనకన్నది ప్రతి ఒక్కరూ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, తెలుసు. అయినా సరే ఎవరో కండే. జై గోమాత, భారతమాతకు జై. ఈరోజు ఒక అమానుష్యమైన ఒక చిత్రాన్ని చూస్తున్నాం. అది ఏంటంటే అనకాపల్లి జిల్లా పాయకరేపాటి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడినటువంటి ఒక కంటైనర్లో గోమాంసం అక్రమంగా రవాణా అవుతుందని ఒక హిందూ బంధు 100కి ఫోన్ చేసి పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టుకోవడం జరిగింది. అందులో తీరా చూసేసరికి 17 టన్నులు గోమాంసం అందులో నిల్వలు ఉన్నాయి. ఎంత క్రూరత్వమో మనం చూస్తే తెలుస్తుంది, చాలా బాధాకరం. ఈరోజు మా భారతదేశంలో గోవుని హిందువుని పూజించే గోగా భావిస్తున్న ఈ మన భారతదేశంలో అలాంటి గుహ వచ్చి జరగడం మహా అమానుష్యం. ఇప్పటికే విపత్తులు జరుగుతున్నాయి. విపత్తులు ఏంటంటే మన కరోనా వచ్చింది, మనం చేసుకున్న పాప ఫలితాలు బట్టే ఆ వినాశనం ఎంతోమంది కొట్టుకుపోయారు. ఇప్పటికైనా కళ్ళు తిరగకపోతే గోమాతను హిందువులు పూజించే విధంగా మనం దాన్ని చట్టాలు తీసుకురావాలని, హిందువుగా గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి.